హరిత రచన శేషేంద్ర గారు పూల మొక్కలకు నీరు పోసి పెంచి పూలు పోయించి ఆ పూలు రంగురంగుల చిరునవ్వులు చెందుతుంటే చూసి ఆనందించే వేళ మరొకరు ఆ పూలను కోసుకుని పోతే హతాశుడయ్యే తోటమారి ఒకవంక అలా కోసుకెళ్ళిన వాడు గుండెల్లో భావం కంటే కండంలో భావం చొప్పున పోలను అనుభవిస్తూ ఉంటే వాడి చేతుల్లో నలిగే ఆ అసహాయ కుసుమాలు వేరొక వంక ఈ రెండు ఎప్పుడూ కలవని రైలు పట్టాల్లా నిరంతరం సాగిపోవటమే సంసారం భారతీయ ధర్మం ఈ బాధ భరించమని బోధిస్తుందే గానీ ఆ రెండింటికి సమన్వయం ఏంటో చెప్పదు కొత్త కాపురం తండ్రి కూతుర్ని తీసుకెళ్తున్నాడు దిగబెట్టి రావటానికి చీపురుపల్లి వరకు తండ్రి హరిణ బస్సులో ప్రయాణం చేశారు అంత దూరం హరిణ ప్రక్కనే కూర్చున్న తండ్రి ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచనలో నిమగ్నుడై ఉన్నాడు సాయంకాలం అయింది రోడ్లో బస్ ఆగింది తండ్రి కూతురు దిగారు బస్సు వెళ్ళిపోయింది ధూళి మేఘాలు రేపుకుంటూ తండ్రి చుట్టూరా చూశాడు భూమి ఆకాశాలు విశాలంగా కనిపించాయి అంతా నీలంగా నిర్మలంగా ఉంది దూరాన కొండలు కొండకి వతల చాలల్లో దున్నుకుంటున్నారు తండ్రికి జగత్తు నూతన చిత్రంగా కనిపించింది ఏమ్మా వెళ్దామా ఎంత దూరం నాన్న రెండు మైళ్ళమ్మ ఈ కొండ మలుపు తిరిగితే ఊరు కనపడుతూనే ఉంటుంది హరిణ సంచి తీసుకుంది తండ్రి చిన్న పెట్టె తీసుకున్నాడు కొండ పక్క పుంతలో నడక సాగించారు కొండ పచ్చటి చెట్లతో పొదలతో సాంద్రంగా ఉంది కొండ సానువుల మీద ధేనువులు తెల్ల బిందువులా సంచరిస్తున్నాయి కొండ శిరస్సు నీలాకాశంలో అందంగా గోచరిస్తూ ఉంది అది చూస్తూ నడిచాడు తండ్రి చాలు చాలుగా తెల్లటి కొంగలు ఎక్కడికో వెళ్తున్నాయి తండ్రికి చిన్ననాటి విషయాలు జ్ఞాపతికి వచ్చాయి వాళ్ళ నాయనమ్మ పెంచింది ఆయన్ని ఆవిడ వేప చెట్టు కింద మంచం కింద మంచం మీద కూర్చుని కథలు చెప్తూ ఉంటే ఆయన పడుకుని నీలాకాశంలో ఎగిరే గరుత్మంతుడిని చూస్తూ వింటూ ఉండేవాడు అక్కడి నుంచి ఆయన చదువుకుంటున్న రోజులు పెళ్ళవటం తర్వాత హరిణ పుట్టడం తాను ఒంటరిగా పెద్ద చదువు కోసం విశాఖపట్నం వెళ్ళటం ఇలా ఒకటి వెంబడి ఒకటి చిరకాల స్మృతులను తీసుకుని వచ్చాయి పాపం హరిణ అంటే ఆయనకు పంచ ప్రాణాలు రెండేళ్ల పిల్ల కుచ్చిళ్ళు కదిలే పరికిణి జాకెట్లతో ఒక మల్లె పూల ముద్దుమ పలుకులు పలుకుతూ ఉంటే ఆయన ఎంతో మైమరిచిపోయేవాడు విశాఖలో చదువుకుంటున్నప్పుడు తన గది బాకెట మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే స్మృతి పదంలో హరిణ కుచ్చిళ్ళు పరికిని గోచరించేవి వెన్నెల రాత్రుల్లో ఆ ప్రాకృతిక ప్రేమ శరీర కండరాలను పెనవేసుకుని మనసును నమిలివేసేది రావమ్మ రావమ్మ నా చిట్టి తల్లి రావమ్మ నా పొట్టి తల్లి ఆకాశం మన మధ్య ఆవులించిందమ్మ భూదేవి మనకున్న పొందు బాపిందమ్మ కాలమేఘం లేని నీలి బాటల వెంట చిరుగాలి గుట్టలు చెరచెరాగేటి తేలిమ తెలిమబ్బు తేరెక్కి తెలి తేలిరావే తల్లి తారలన్నీ ఏరి దండగా గుచ్చాను పండు వెన్నెల జిలుగు పరికిణీ తెచ్చాను ప్రేమ వెల్లువల ఆపలేకున్నాను రావమ్మ నా చిట్టి తల్లి అంటూ వెన్నెల చెట్టు జగత్తు అంతా కరిగి నీరైపోయేలాగా సాంద్ర కంఠస్వరంతో పాడేవాడు అయ్యా ఆ పాట నీ జ్ఞాపకం ఉందా ఏది నాన్న రావమ్మ రావమ్మ ఏమిటి నాన్న నీవేదో నువ్వే ఆలోచించుకుంటూ బాధపడుతూ నడుస్తున్నట్టున్నావు నాకు భయంగా ఉంది ఎందుకమ్మా ఒక నిమిషం నడిచారు ఏం చేయి తల్లి కడుపు తీపి ఇంతకాలం పెంచి పెద్దదాన్ని చేసి ఈనాడు మరొకరికి అర్పిస్తున్నాను ఆ బాధ తల్లిదండ్రులకే తెలుస్తుంది తల్లి ఈనాటి నుంచి మా దానివి కాదు కదా ఆ భావం మనసులో తోచినప్పుడల్లా గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది మా నాయనమ్మ అంటూ ఉండేది నీకు తెలియదు నువ్వు బాగా చిన్నదానివి ఎందుకు రాంత మురిసిపోతావు ఎప్పటికైనా మరొకరి చేతుల్లో పెట్టవలసిందేగా అని అదే అన్న ఇప్పుడు మాత్రం నీ దాన్ని కాకుండా పోతానా అంటూ హరిణ కంట నీరు పెట్టింది అవును తల్లి ఎందుకు కాకుండా పోతావు ఎప్పటికీ నువ్వు నా చిడ్డి తల్లివే అంటూ వెనక్కు తిరిగి హరిణ తల మృదువుగా నెమ్మిరాడు హరిణ కన్నీరు చూసి ఏమిటి తల్లి నేనెంత మూర్ఖుణ్ణి పసి పసిపిల్లవాడిని అయిపోయాను నీవెప్పుడు నా కూతురివే అన్న సంగతి మర్చిపోయాను ఎవరు దాన్ని భగ్నం చేయలేరు దాన్ని భగ్నం చేయలేరు నీవెక్కడుంటే నీవు చల్లగా ఉంటావు తల్లి అదిగో ఆ కొండ వాగు చూసావా ఎంత అందంగా స్వచ్ఛంగా పరిగిస్తూ ఉందో మొగలి పదంలోంచి ఆ వాగు ఆ కొండకి ఒక ముద్దు కూతురులా ఉంది వాగు నడుమ ఇసుకలో కళ్ళు మూసుకుని ఒక కొంగ నిల్చొనుంది పువ్వులు విరిసినట్టున్నాయి వాసనలు గుబాళిస్తున్నాయి ఒక్క మొగలి మొగ్గ కోసుకొని వస్తానంటూ జేబులో చాకు తీశాడు వద్దు నాన్న పాములుంటాయేమో అస్తమానం ఆపుతూ ఉంది వెడదాం పదండి ఉందమ్మా ఉండు ఒక్క నిమిషం ఆగు తండ్రి గబగబా పంచే ఎత్తి పట్టుకుని వాగులో నడిచెళ్ళి మొగలు పొదలు చేరాడు మొగ్గ కోసం వెతుకుతున్నాడు సంధ్యారాగం సెలయేటి తరగల్లో తర తొరగలిస్తూ ఉంది పలసని మబ్బు దారలకు పారాణి పూస్తూ ఉంది తూర్పున చంద్రుడు కనిపిస్తున్నాడు చెట్లల్లో పొదల్లో చీకట్లు అవతరిస్తున్నాయి పుంతలో తంగేడు పూలు వికసించి మెలమెల్లాడుతున్నాయి ఆయన మొగ్గ తీసుకుని వచ్చాడు హరిణ మురిసే నవ్వుతో మొగ్గ తీసుకుని సంచిలో ఉంచుకుంది మెల్లగా నక్షత్ర బాలలు ఒకదాని వెంబడి ఒకటి ఆకాశంలోకి చేరాయి కిలకిల నవ్వులు ఒలికిస్తున్నాయి ఆ రాత్రి జగత్తంతా పండు వెన్నెల వెళ్ళి విరిసింది హరిణ జడలో పెట్టుకున్న మొగలి రేకుల పరిమళం నాలుగు దిక్కులా వ్యాపించింది ఇంటి నూతన కాంతి ఇంటికి నూతన కాంతి విస్తరించింది భర్త హృదయాన్ని మధురానురాగభరితం చేసింది తెల్లవారి తండ్రి వెళ్ళిపోయాడు భర్తకు పాతికేండ్లు కూడా నిండలేదు జీవితంలో విరిసి విరియని మొగ్గ హరిణ అంతే అన్యోన్యంగా అనుభవం లేని సంసారయాత్ర గడుపుతున్నారు ఒకనాడు భర్త బడి నుంచి వచ్చేసరికి హరిణ వంట పని పూర్తి చేసుకుని వెనకున్న వాగుకు వెళ్ళి బిందెతో నీళ్లు తెచ్చింది భర్త వచ్చాడు భోజనం పెడుతూ ఏవండి మనకి ఇల్లు బాగాలేదు మరో ఇల్లు చూడరాదు అంది అదేమిటి హరిత ఇంత చక్కగా ఉంటే బాగాలేదంటావు పైగా ఇంటివారు మన వాళ్ళు కూడాను ఇంకొక మంచి ఇంటికి వెళ్ళవచ్చు కానీ ఇంత మంచి పొరుగు ఎక్కడ దొరుకుతుంది మనకి అసలు కారణం ఏమిటి మీకేమండి మగవారు ఎన్నైనా చెప్తారు నేను ఒక్కతేనే ఇంట్లో ఉండాలి నాకు భయంగా ఉంది బాబు భయమేమిటి చిత్రంగా ఉంది ఊళ్ళో మన ఊళ్ళో ఇంట్లో నీకు భయమైతే నీకు ఇంతకంటే మంచి నేను ఎక్కడ అంటూ భోజనం ముగించి చేతులు కడుక్కున్నాడు హరిత మళ్ళీ ఇంకా ఆ ప్రస్తావన తేలేదు రెండు మాసాలు గడిచాయి విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇంటి పక్క వాగు గట్లు తెంచుకుని ప్రవహిస్తూ ఉంది భర్త జోరు వానలో తడుస్తూ బండి నుంచి వచ్చాడు కడుపులో పోతూ ఉంది ఇంటి తలుపు వేసుంటే ఒకటి ఒకటి రెండుసార్లు తలుపు కొట్టాడు బహుశా స్నానం చేస్తూ ఉంది అని బయట అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద కాగితం పడి ఉంటే ఏమిటా అని తీసుకుని చదివాడు ప్రియమైన భర్త గారికి నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు విన్నారు కారు పాపం మీరు అమాయకులు మీకేం తెలుసు మీరు మనవాళ్ళు అనుకుంటున్న ఇంటి వారి పెద్ద కొడుకు ఇన్స్పెక్టర్ సెలవు పెట్టి ఇక్కడ ఉంటున్నాడు బహుశా ఇదంతా మీకు తెలియదు అస్తమానం బడికెళ్ళటం రాయటం చదవటం ఇవే తప్ప మరో విషయం పట్టించుకోరు మొదట నాతో కూర్చుని సరదాగా ఒక గంటసేపన్నా మాట్లాడేవారు క్రమంగా అది మరిచిపోయారు ఎప్పుడూ రాసుకోవడంలోనే మునిగిపోతారు మీరు బడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో నేను ఒంటరిగా ఉండేదాన్ని ఆ ఇన్స్పెక్టర్ ఆ సమయం చూసి నన్ను బాధిస్తున్నాడు సరాసరి మన గుమ్మంలోకి వచ్చి నిల్చునేవాడు మా వారు లేరంటే నీవు ఉన్నావుగా అనేవాడు దొడ్లోకి వెళితే వెంబడించేవాడు గుమ్మం తలుపేసుకుంటే దొడ్డి కూడా దూకి లోపలికి వచ్చేవాడు ఒక్కోసారి అరిచి అల్లరి చేస్తానంటే బెదిరిస్తే పారిపోయేవాడు ఒకసారి స్నానం చేస్తూ ఉంటే నా మీద తాను తింటూ ఉన్న శనగలు జల్లాడు ఈ హింస పడలేక వాళ్ళ అమ్మతో చెబుదామని చూశాను కానీ ఏమవుతుందోనని ఊరుకున్నాను నేనే నీకు దుర్బుద్ధి వద్దని హెచ్చరించాను నీవు లేకుంటే బతకలేనన్నాడు భర్తతో చెప్తానని బెదిరించాను నీ జీవితం నాశనం చేస్తానన్నాడు నీ చెల్లెలు లాంటి దాన్ని నా భర్త అమాయకుడు నన్ను హింసించవద్దని బతిమాలుకున్నాను కానీ లాభం లేకపోయింది ఇవాళ పొద్దుట మీరు బడికి వెళ్ళిన రెండు క్షణాలకి అతడు మన ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు నా మీదకు ఒక ఫోటో విసిరేసి చూడు ఇలాంటి కాపీలు ఒక అర డజన్ నా దగ్గర ఉన్నాయి ఇంకా ఎన్ని డజన్లైనా తీయచ్చు అంటూ నిల్చున్నాడు ఛీ అవతలకు పో పశువా నీకు స్త్రీ అంటే ఇంత అగౌరవమా నిన్ను నాశనం చేస్తాను నా కోపం వచ్చిందంటే జాగ్రత్త అన్నాను కోపోద్రేకంతో కానీ అతడు వికటాటహాసం చేస్తూ మంత్రాలతో చింతకాయలు రాలవే అమ్మాయి ముందు ఆ ఫోటో చూడు అందులో ఎంత అందంగా ఉన్నావో నీవు అనేసరికి ఆశ్చర్య చకితురాలని ఫోటో చూశాను నా గుండెలు ఆగిపోయాయి ముచ్చమటలు పోసాయి ప్రపంచం అంతా అవుతున్నట్టు అనిపించింది నా అవస్థ చూసి మేఘాలు ఉరిమినట్టుగా అతడు నవ్వుతూ ఉన్న నా నవ్వు నా చెవుల్లో ప్రతిధ్వనించింది హరిణ అప్ప ఎంత అందంగా ఉంది నీ పేరు అంత అందంగానూ ఉన్నావు నువ్వు నగ్నంగా స్నానం చేస్తుంటే అదృష్టవంతుణ్ణి చూసే భాగ్యమే కాకుండా మా మేడ మీద నుంచి ఫోటో తీసే భాగ్యం కూడా అబ్బింది స్పెషల్గా ఎన్లార్జీ చేయించాను నీ నగ్న సౌందర్యం నా మిత్రుల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది నా ప్రేయసి అని చెప్పేసరికి ఎంతో అసూయపడ్డారు ఎందుకు ఈ వాయిదాలు హరిణ అవునంటావా కాదంటావా ఏదో తెలుసు ఇవాళ ఒక్కరోజే గమన గడువిస్తున్నాను రేపు సమాధానం చెప్పకపోయావంటే ఈ డజన్ ఫోటోలు ఊళ్ళో పంచి పెడతాను నీకు నాకు సంబంధం లేదంటే మాత్రం ఎవరు నమ్ముతారు ఆలోచించు నీ బ్రతుకంతా నా గుప్పెట్లో ఉంది రేపు సమాధానం చెప్పు అంటూ వెళ్ళిపోయాడు రావణాసురుడు అంటే ఏదో పుస్తకాల్లో కథ అనుకున్నాడు నిజంగా లోకంలో అలాంటి వారు ఉంటారు అనుకోలేదు నేను ఒప్పుకోకపోతే ఆ ఫోటోలు మీకు చేరతాయి అందరికీ చేరతాయి నన్ను ఎవరూ నమ్మరు నాన్న మొహం ఎట్లా చూసేది ఈ బాధలు అవమానాలు భరిస్తూ ఎలా బతికేది ఆడదాని బ్రతుకు అరిటాక్ అన్నది ఇందుకేనేమో ఈ అభాగ్యురాలు అందుచేత తన జీవితాన్ని ముగించుకుందామని నిర్ణయించుకుంది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను క్షమించండి మరో జన్మలో కలుసుకుందాం పాపం మా నాన్న ఏమైపోతాడో భర్త చేతులు వణికాయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు లేచి తలుపు గట్టిగా కొట్టాడు హరినా హరిణ అని అరిచాడు నీకు భయం లేదు హరిణ పర్వాలేదు హరిణ అంటూ అరిచాడు నాలుగు దిక్కుల మారుమోగేటట్టు రోదసి కుహరం బద్దలేటట్టు పిలిచాడు చుట్టుపక్కల వారు వచ్చారు తలుపు బద్దలు కొట్టి తీశారు అతి దారుణమైన దృశ్యం మల్లె మొగ్గలాంటి హరిణ మసిబొగ్గై పడుంది నేల మీద కిరోసిన్ వాసన గుప్పు మంది అంత ఏడిస్తే ఏముంది అది ఒట్టి కట్టే హరిణ మల్లెపూల్లో మొగల రేకుల్లో పండు వెన్నెల్లో దశ దిశల్లో ప్రకృతిలో కలిసిపోయింది హరిణ నల్లటి నుదుటి మీద తండ్రి తన నుదురు నుంచి ఇంత భయపడ్డావెందుకమ్మా అని విలపించాడు నీకేం తెలుసు నాన్న అంటూ ప్రతిధ్వనిచ్చింది విధూరు ఆకాశంలో ఒక అబల పురాతన అసహాయ కంఠస్వరం రాలేదు పండుటాకుల పరంపరలోంచి చివురు చివురించు రెమ్మలో వాలెడి సంధ్యలో మృదుకమ్మ మృదుకరమ్ములు విచ్చడు ప్రత్యుషస్సులో నీలిమలో భ్రమించు ధరణీ స్థలి అంతటా నిండి ఉన్న అకాలగతి స్వరూపులను కాంచి వధించుట అన్న శేషేంద్ర గారి అబ్బాయి సాత్యకి సౌజన్యంతో ఈ కవిత ఆయన రూపం సుందరం మాట మధురం కవిత్వం రసభరితం అలంకార శాస్త్రాలను ఉపాసపోసినటువంటి పండితుడు అలా అటు ఇటు బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ వారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంలో స్మృతిగా అందిస్తున్న కథా సం సుమం ఇది అదేమిటి హరిత ఎంత చక్కగా ఉంటే బాగాలేదంటావు పైగా ఇంటివారు మనవాళ్ళు కూడాను ఇంకో మంచి ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఇంత మంచి పొరుగు ఎక్కడ దొరుకుతుంది అసలు కారణం ఏమిటి మీకేమండి మగవారు ఎన్నైనా చెప్తారు